ఇరవై ఏళ్ల కింద దిక్కుదోచని దిక్కులేని దిశా దశలేని అయోమయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ ఒక పార్టీ ఒక నాయకత్వం లేని తెలంగాణ ఇలా అద్భుతంగా ఈ రెండు దశాబ్దాలలో ఏ దశకు చేరుకున్నదో ఒక సుస్థిరమైన సువ్యవస్థితమైన సుసంపన్నమైన వనరులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి శ్రీరామ రక్షక కంచు కోటగా ఈ తెలంగాణ ప్రజలకుండే శాశ్వతంగా ఉండిపోయే ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా రూపుదిద్దుకున్నదో మనందరికీ తెలుసు. ఆ లెక్కలను నేను చివరిలో చెప్తాను. ఒకనాడు ఎక్కడ మాట్లాడుకోవనో కూడా తెలివని పరిస్థితులలో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. కనీసం మన కార్యాలయం లేదు. ఈరోజు సగౌరవంగా సమున్నతంగా దేశ రాజధాని ఢిల్లీలో 8.5 కోట్లు పెట్టి స్థలం కొనుక్కొని ఇంకో 8-10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతా ఉన్నాం. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుత రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆ వివరాల విషయం పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మున్సిపల్ పర్మిషన్లు అవన్నీ కూడా తీసుకున్నామని చెప్పారు. అనుమతులు కూడా వచ్చేసినాయి. 6-7 నెలల కాలంలో దేశ రాజధానిలోనే సగర్వంగా తల ఎత్తుకొని గులాబీ జెండా రెపరెపలాడే మన కార్యాలయం కూడా తయారు కాబోతా ఉంది. ఇలా దేశ రాజధానిలో కావచ్చు, రాష్ట్ర రాజధానిలో కావచ్చు, 33 జిల్లాలుంటే 31 జిల్లాలలో ఎక్సెప్ట్ వరంగల్ అండ్ హైదరాబాద్ తప్ప అద్భుతమైన కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా మన ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తులు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం కాపలదారుగా ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ.